అప్పారావు గారి తోట, ఇది పక్క రైతు తోట. ఇది మాత్రం ఖచ్చితంగా 35 క్వింటాల్ అవుద్దని నేను. నల్ల తామర పురుగు అనేది మీరు నల్లిగా చెప్తున్నారు. మంచిగా వచ్చేసింది మళ్ళా కాపు వర్టిసిలియం లక్మని అన్నారు, బవేరియా బసి అని అన్నారు. ఆ ఎగ్ బాండింగ్ సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. పంటలో సమస్యలను అధిగమించడానికే కదా రైతు ముందడుగు వేసేది. భవిష్యత్తులో మా గ్రామాన్ని ఆర్గానిక్. మిరప తోటలను పీడిస్తున్న నల్ల తామర పురుగుపై విజయం సాధించిన ఆదర్శ రైతు ఎకరాకు 35 క్వింటాలు సాధించే దిశగా ముందడుగు. తెలుగు రాష్ట్రాల్లో నల్ల తామర పురుగు తాకిడికి మిరప తోటలు అతలాకుతలమవుతున్న తరుణంలో ఆశాకిరణంగా నిలుస్తుంది ఈ క్షేత్రం. మిరప పంట భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో కాంతిరేఖగా నిలుస్తుంది ఈ క్షేత్రం. నల్ల తామర పురుగుపై విజయం సాధించి అధిక దిగుబడే లక్ష్యంగా దూసుకుపోతోంది ఈ క్షేత్రం. ఖమ్మం జిల్లా ఎరుపాలె మండలం బనిగండ్లపాడు గ్రామ అభ్యుదయ రైతు నాదెండ్ల అప్పారావు సాధించిన విజయం ఇది. మిరప సాగులో దిట్టగా పేరుగాంచిన ఈయన గతంలో ఎకరాకు 50 క్వింటాలకు పైగా ఎండు మిరప దిగుబడి సాధించి తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. అయితే గత నవంబర్లో నల్లతామర పురుగు ముప్పేట దాడి చేయటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. 16 ఎకరాల్లో భారీగా పెట్టుబడి పెట్టి ఉన్న తరుణంలో పంట చెయ్యి దాటిపోతూ ఉండటంతో రంగారెడ్డి జిల్లా షాదునగర్లో నివాసముంటున్న కుమారుడు బ్రహ్మయ్యను రంగంలోకి దించారు. రసాయన పద్ధతులకు తోడుగా సివిఆర్ మట్టి ద్రావణం, అమృత జలం, జీవ శిలీంద్రాలు, బ్యాక్టీరియాలను పంటపై పిచికారీ చేయటం, భూమి ద్వారా అందించడం మొదలుపెట్టడంతో మిరప తోట తిరిగి కోలుకొని ప్రస్తుతం మంచి కాపు మీద ఉంది. ఈ తోట ఇప్పుడు చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తుంది. వివరాలను కర్షక మిత్ర చీఫ్ ఎడిటర్ వీరాంజనేయులు అందిస్తారు. కరోనా వైరస్ మానవాళి మనుగడకు ఎంత ముప్పుగా మారిందో ఈ ఏడాది మిరప తోటలకు నల్ల తామర పురుగు అనేది పెను విపత్తుగా పరిణమించింది. మిరప సాగునే ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న తోటల్లో కూడా ఎకరానికి 5 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తేనే అద్భుతం అని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు. రైతుకు పెట్టుబడి కూడా రాని దుస్థితి ఏర్పడింది. అయితే నల్ల తామర పురుగుపై ఎర్ర జెండా ఎగురువేసి మిరప సాగులో విజయ దందుబి ముగుస్తున్నారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగెండ్లపాడు గ్రామ అభ్యుదయ రైతు నాదెండ్ల అప్పారావు. 16 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్న ఈయన తేజ రకాల సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు నాదెండ్ల అప్పారావు గారి మిరప తోట ఎంత చక్కగా పెరిగిందో చెప్పడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు చూపిస్తాను. ఇది చూడండి, ఇది అప్పారావు గారి తోట, ఇది పక్క రైతు తోట. ఇదంతా కూడా ఆకులు తామర పురుగు ఎఫెక్ట్తో ఈ ఆకులన్నీ ముడుచుకుపోయి గిడసబారిపోయి పోతలేదు, కాతలేదు, దిగుబడి అసలు వచ్చే పరిస్థితి లేదు. రైతు కూడా చేను తోటను వదిలేశారు పూర్తిగా. ఇది చూడండి ఆకులు ఎలా ముడుచుకుపోయాయి, గగ్గులు గగ్గులుగా ఏర్పడిపోయి గిడసబారిపోయింది తోట. మొదట వచ్చిన ఏదో 4-5 కాయలు తప్ప ఆ తర్వాత అసలు కాపు లేదు, ఎండిపోతుంది పై ఆకు కూడా. ఇప్పుడు మనం అప్పారావు గారి తోట చూస్తున్నాము. ఇది చూడండి, ఆకులు అక్కడక్కడ చిన్న చిన్న ముడత ఉన్నా కానీ నేవళంగా ఉంది, ఆకు విప్పారే దశలో ఉంది. అలాగే ఇప్పుడు ఇది కోతలు పూర్తయిపోయినాయి. ఈ తోటలో మొదటి కోతలో దాదాపు 20 క్వింటాల దిగుబడి తీశారు ఈ రకం నుంచి, తేజ రకం నుంచి. ఇప్పుడు కూడా పై కాత కనిపిస్తూ ఉంది చూడండి. కోత కోయడానికి నీరు ఆపు చేయటం వల్ల కొంత బెట్టకు గురైంది, నీరు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ పోత వచ్చి మళ్ళీ కాపుకు సిద్ధం చేస్తున్నారు ఈ తోటని. మిరప చాలా సున్నితమైన మొక్క. అయితే ఈ నల్ల తామర పురుగు నుంచి పంటను కాపాడుకునే క్రమంలో రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులను పదే పదే వీరబాధులు బాధటం వల్ల పంట గిడసబారిపోయి ఆకుల్లో జీవం కోల్పోయింది ఒక రకంగా మొక్క అనేది. దీనివల్లే పోత పిందె రాలిపోవటం, గిడసబారిపోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రైతు అనుసరించిన విధానాలు, ముఖ్యంగా ఈ జీవ రసాయనాలు అలాగే ఈ ఆర్గానిక్ ఎరువులను నిరంతరాయంగా పంటకు ప్రతి తడిలోనూ అందించడం వల్ల ఈ పంట చూడండి ఇప్పుడు ఇది
పూర్తిగా పాడైపోయిన పంట. అలాగే ఈ పంట చూడండి, ఇది ఇది నెంబర్ 5 రకము, పచ్చడి కాయగా బాగా ప్రసిద్ధి. ఇది ఏంటంటే వైరస్ తెగులను తట్టుకోలేదు, అయినప్పటికీ ఈయన పొలంలో చాలా చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇప్పటికే 12 ఎకరాలు పండుకాయ కోసారు. అలాగే ఇప్పుడు వచ్చే కాపు రెండో కాపులో మరో 12 క్వింటాళ్ళు, అలాగే మూడో కాపు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆకులు చాలా నేవళంగా ఉండటం, ఇప్పుడు రెండో కాపులో కూడా 12 నుంచి 15 క్వింటాలు తీసే అవకాశం ఉందని రైతు చెప్తున్నారు. గతంలో ఈయన ఎకరానికి 53 క్వింటాళ్ళు ఎండుమిరపు దిగుబడి సాధించారు. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో కూడా ఎకరానికి 40 క్వింటాళ్ళకు పైగా దిగుబడి సాధించగలనని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆర్గానిక్ పద్ధతులు ఆచరించడం వల్ల ఈ మొక్క కోలుకుని మొక్క తన సహజ స్వభావానికి అనుగుణంగా పెరగడానికి ప్రయత్నిస్తూ ఉంది. నల్ల తామర పురుగు ఉన్నప్పటికీ దాన్ని తట్టుకునే స్వభావం అనేది మొక్కలో పెంపొందింది. తామర పురుగు నియంత్రణలో రైతు పూర్తి స్థాయి విజయం సాధించారని చెప్పడానికి ఈ తోట అనేది ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది పక్క రైతు తోటతో పోలిస్తే. నాదెండ్ల అప్పారావు గారి యొక్క పొలం చూసిన తోటి రైతులు ఈ యొక్క క్షేత్రం చాలా అద్భుతంగా ఉందని, నల్ల తామర పురుగును అధిగమించడం చాలా గొప్ప విషయం అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ తోటను చూసేందుకు కొంతమంది రైతులు వచ్చున్నారు, వారి అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు మందా మురళీమోహన్ అండి. నేను బుచ్చిరెడ్డి పక్కన బుచ్చిరెడ్డిపాలెం గ్రామం అండి. నాకు పాలీ హౌస్ ఉంది, ఒక ఎకరం పాలీ హౌసు. నేను చామంతి పూలు పండిస్తానండి. మీ ప్రాంతంలో మిరప తోటలు చూశారు కదా, చాలా అధ్వానమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని తోటలు నిలబడి ఉన్నప్పటికీ బాగా ముడుచుకుపోయి గిడసబారిపోయినాయి తోటలు చాలా ప్రాంతాల్లో. ఇప్పుడు ఈ తోటను మీరు చూశారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. నేను ఈ చుట్టుపక్కల 2-3 మండలాలు, మైలవరం మండలం, ఎరిపాలెం మండలం, ఇటు జీకొండూరు మండలం కూడా చూసేస్తాను. నేను కూడా 1 ఎకరం వేసానండి స్వయంగా. ఈ తామర పురుగు బాగా ఉధృతి ఎక్కువ అవటం వల్ల ఆ తామర పురుగు ఎక్కడ మెయిన్ పంటకి, చామంతి పంటకి ఎఫెక్ట్ ఇచ్చిద్దోనని చెప్పి ఆ పంట మొత్తం పీకేసానండి స్వయంగా నేనే. ఇక ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చూసిన దానికి ఈ అప్పారావు గారి తోటకి చాలా తేడా ఉందండి. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో తామర పురుగుని ఈ తోట అధిగమించిందండి. ఈ తోటలో కూడా పురుగు ఉంది, కానీ మొక్క బలంగా దృఢంగా ఉండటం వల్ల లొంగిపోవట్లేదు. అవునండి అవును. ఎప్పుడైతే మొక్క గట్టిగా ఉంటుందో, ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి ఉండవాళ్ళు కరోనాకు లొంగనట్టే ఈ తోట కూడా తామర పురుగుకి లొంగలేదండి. భూమిలో బలం ఉండటం వల్ల, వెరైటీ మంచిది అవటం వల్ల, మొక్క దృఢంగా ఉండటం వల్ల తామర పురుగు వచ్చినప్పటికీ ఈ మొక్కను ఏం చేయలేకపోయింది. ఈరోజు ఇంత కాపాడటానికి కారణమైందండి అది. ఈ జీవ శిలీంద్ర నాశులు, జీవనెరువులు ఇట్లాంటివన్నీ ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ తోటలో, దానివల్ల దాని ఫలితం అనేది కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అవునండి. ఎప్పుడైనా రైతు ఓన్లీ రసాయన వ్యవసాయం చేస్తే ఎప్పటికైనా నష్టపోవటమేనండి. ఈ సోదరులు అన్నారు, వెనకాల అప్పులు ఎక్కువైపోతున్నాయి, పంట పండినా ఆ పంట మొత్తం తీసుకెళ్లి అప్పుల వాళ్ళకే కట్టడానికి, వడ్డీలు కట్టడానికి సరిపోవట్లేదండి. మిశ్రమ వ్యవసాయం చేయాల్సిందే. జీవశిలీంద్ర నాశులు వాడాలి, జీవామృతం, అమృత జలం ఇలాంటివన్నీ పెడితేనే భూమికి బలం, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది మొక్కకి, మనిషిలాగానే మొక్క కూడా. ఇప్పుడు ఈ తోటలో మీకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది? చుట్టుపక్కల రైతులు చెప్పిన దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి, అనుభవజ్ఞులు చెప్పిన దాన్ని బట్టి కనీసం 35 క్వింటాలు తగ్గమని అనుకుంటున్నాను. ఇప్పుడు 10 క్వింటాలు తీయలేని వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది మాత్రం ఖచ్చితంగా 35 క్వింటాలు అవుద్దని నేను గంటపథంగా చెప్పగలుగుతాను. ఈ నల్ల తామర పురుగు తాకిడిని రైతు ఏ విధంగా అధిగమించారు, ఎంత అద్భుతమైన దిగుబడి సాధించడానికి ఈ రైతు అవలంబించిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిరప తోటను ఇంత ఆశాజనకంగా తీర్చిదిద్దటంలో అప్పారావు గారి తనయుడు బ్రహ్మయ్య పాత్ర కూడా చాలా కీలకం. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి అప్పారావు గారు. నమస్తే. నమస్తే అండి బ్రహ్మయ్య గారు. నమస్తే అండి. ఈ ఏడాది మిరప సాగు అనేది ఎన్నడూ చూడని నష్టం. ఎకరానికి 1.5 నుంచి 2 లక్షలు పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతులు ఉన్నారు, అయితే ఎంతో కొంత దిగుబడి తీసి గట్టెక్కిన వాళ్ళు ఉన్నారు. ఎందుకనండి ఈ పరిస్థితి వచ్చింది? ఈ సంవత్సరం కొత్త రకంగా నల్లి అనేది ఈ పూతలో జరబడి చాలా నష్టం కలిగించింది.
నల్ల తామర పురుగు అనేది మీరు నల్లిగా చెప్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్లో నల్ల తామర పురుగు వచ్చింది. మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అప్పట్లో? నాకు కూడా బాగానే మన సైన్సిట్లు ధనుక కంపెనీ వాళ్ళు వాళ్ళ బృందం మొత్తం వచ్చి రెండు తరాలు రెండు పర్యాలు తిరిగి ఆయన చెప్పిన దాని మీద అప్పుడుదా కంట్రోల్ చేసుకొచ్చా. ముందు నుంచే అప్రమత్తంగా ఉన్నారా? ముందు రోజులకు స్ప్రే చేశారు మీరు? మేము 5 రోజులకు 5 రోజులు చేసుకుంటూ వచ్చామండి. కంట్రోల్లోకి వచ్చినాక ఇక నా ఒక్కసారి ఎన్ని పత్తి చేలు పీకేయటం మిరపదాటలు ఇవన్నీ చెడిపోవటం ఒక్కసారి అటాక్ అయింది. అటాక్ అయిన మూమెంట్లో మా అబ్బాయి వచ్చాడు. పరిస్థితి ఉన్నాయి అంటే దాన్ని బట్టి ఇక నా అప్పటికప్పుడు ఇమీడియట్గా మందులు తెప్పించి ఇవి తయారు చేసి కొట్టాము. అంతటి నిలాగింది. ఇప్పటికైతే ఫ్లవరింగ్ వచ్చేసింది, క్వాలిటీ వచ్చింది చేను. ఇప్పుడు కోత కోస్తున్నాము. ఇప్పుడు నీళ్ళకి లేట్ అవుతుంది, నీళ్ళు పెడతాం. ఈ తోటలో చాలా రకాల పద్ధతులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా ట్యాంకులు పెట్టారు మీరు, సేంద్రియ ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా అట్ట చేసాము వాళ్ళు చెప్పిన దానికి. ఆ తర్వాత మా అబ్బాయి గారు షాద్నగర్లో ఉంటాడు, ఆడ శాస్త్రవేత్తల్ని వాళ్ళందరినీ కనుక్కొని కొత్తగా ఈ భూమి సాయిల్ అప్లికేషన్ ఇచ్చేసి నల్లి ఇవన్నీ చచ్చిపోతాయి అని చెప్పి ఏరే ద్రావకాలు అన్నీ తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చేసాడు. మొత్తం మీద మీరు నల్ల తామర పురుగు మీద యుద్ధమే చేసినట్టు అనిపిస్తుంది. చేసాము, దాని మీద చేసినాక ఇప్పుడు బాగా ఇంకా నీట్గా వచ్చింది. మీరు ఎన్ని ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు? 16 ఎకరాలండి. ఏమేమి రకాలు వేస్తారు మీరు? మేము 4 కంపెనీలు వేసామండి. అన్నీ తేజ రకాలే? తేజాలే. ఒక 2 ఎకరాలు మాత్రం ఇండమ్ 5 నంబర్ 5 ఉంది, లావ్ వెరైటీ. దాని స్పెషాలిటీ ఏంటండి ఇండమ్ 5? ఇండమ్ 5 మంచి, అది 20 సంవత్సరాలు చేస్తానే ఉండవు, మంచి దిగుబడులు వస్తుంది, మంచి మార్కెట్ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వైరస్ని తట్టుకుంది. ఈ నల్లి మీ దానికి అంత ఎఫెక్ట్ లేదు, అది ఒకరు తట్టుకుంది ఈ సంవత్సరం. గతంలో నేను 53 క్వింటాల్ ఈల్డింగ్ తీశాను ఇండో 5. దాన్ని ఎప్పటికీ మనం దాని మీద ఆశ పెట్టుకుని దాన్ని ఎక్కువ ఉండం. కాయకి కాయలు సైజులు ఏ విధంగా తేడా ఉంటుందండి? అది ఆ సైజు 3 అంగుళాలు ఉంటుందండి. ఇది బాగా పట్టి వచ్చి ఇచ్చేస్తే మంచి మార్కెట్ కూడా ఉంటుంది. లావు రకం అండి అది? అది లావులే, లావులే. కారం ఈ మామిడికాయ సీజన్లో అది బాగా గిరాకీగా కొంటారు కారాల్లోకి. అలాగే ఇప్పుడు తేజ రకాలు వేశారు మీరు, వాటిలో మీకు ఏది బాగా అధిక దిగుబడి ఇచ్చే విధంగా ఉందండి? 4, 5, 6 అనేది మైకో వాళ్ళది ఒకటి బాగానే ఉందండి. కుడియడంగా 2 క్వింటాల్ అటు ఇటు యావరేజ్ మనం వేసిన వెరైటీలు మొత్తం వచ్చేస్తాయి. ఇది 1003 బయో కంపెనీ వాళ్ళది. ఇది నెక్స్ట్ ఇయర్ పోయిన సంవత్సరం వేసా, వేస్తే 42 క్వింటాల్ దిగుబడి వచ్చింది. మళ్ళా ఈ సంవత్సరం కూడా తెచ్చి దీన్ని వేసుకున్నా. ఈ వెరైటీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయండి? కాయ బాగా సన్నగా ఉంది, కాయ నాణ్యత బాగుంది, గింజ బాగా తూకానికి రావటానికి బాగుంది, దిగుబడి బాగా వస్తుంది, కొంచెం తెగుళ్ళు తట్టుకుంటుంది. చెట్టు చేత ఎలా ఉంటుందండి? ఎంత ఎత్తు పెరుగుద్ది? గట్టిగా 4.5 పెరిగింది. ఈ సంవత్సరం వైరస్ని తట్టుకుంది, మంచిగా కాసింది. ఇప్పుడు ఫస్ట్ కార్ప్ మాత్రం 18 క్వింటాల్ 20 క్వింటాల దిగుబడి వచ్చింది మొదటి కోతలోనే. మొదటి కోత ఈ 2వ తారీఖు ఉండయి. ఇవన్నీ వాతావరణం ఇదైతే మళ్ళీ 10 క్వింటాలు వచ్చిందని అనుకుంటున్నాం. పిట్ట కొంచెం కోతగానే ఉన్నట్టు అప్పారావు గారు, ఈ చెట్టు పైకి కాపు ఏం కనపడలేదు, లోన్ చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఏం వెరైటీ అంటారు? ఎత్తు కూడా ఎక్కువ పెరగలేదు. ఇది మైకో వాళ్ళది 4, 5, 6 అండి, మంచి వెరైటీ. ఈ సంవత్సరం ఈ వాతావరణాన్ని బాగా తట్టుకొని బాగా కాయటానికి ఇదిగా ఉంది. అంటే మిగతా వెరైటీలతో పోలిస్తే దీంట్లో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటండి? దీనికి ఒక చెట్టు గుమ్మట మల్లె వస్తుంది, పక్క సైడ్ బాటం బాగా వస్తుంది, మంచి కాపు చిక్కదనము. కాపు ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. చిక్కదనంగా ఉంది. ఆ వర్షాలప్పుడు ఒక ఇదే వద్దని బలాలు కొంచెం తగ్గించేసాము. ఇప్పుడు ఈ కోతకు వచ్చిందిగా, కోతకు వద్దామన్న ఉద్దేశం మీద ఒక ఆపాము. మంచిగా వచ్చేసింది మళ్ళా కాపు, మంచి కలరు, గింజ బాగుంది. సైజ్ ఎలా ఉంటుందండి?
కాయ సైజు ఏరే తేజ వెరైటీల మీద కొంచెం కొరస అండి. కొరస మరి మార్కెట్లో వాల్యూ లేవు తేడా వస్తుందా? మార్కెట్లో 200 తేడా వస్తుంది. డౌన్ తక్కువ వస్తుంది. అయినా కానీ మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది. దిగుబడి బాగా. మిగతా రకాలతో పోలిస్తే దిగుబడి ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? 4 క్వింటాల్ ఎగస్తా వచ్చేటట్టు. అప్పారావు గారు, ఇప్పుడు ఈ వెరైటీ చూస్తే చెట్టు హైట్ పెరిగింది, 3 దఫాలుగా కాసింది. ఏం వెరైటీ అండి ఇది? నిత్యా 227 అనే వెరైటీ. గత సంవత్సరం ఏరియా వాళ్ళ దగ్గర వేస్తే చూసి వచ్చి దాన్ని సంవత్సరం తీసుకోవటం జరిగింది. మంచి మొదటిసారిగా వేశారు? నేను మొదటిసారిగా వేసాను. దీనివల్ల మనకి ఇక్కడ ఈ సంవత్సరం ఈ నల్లిని కూడా తట్టుకుంది. ఎంత ఎత్తు పెరుగుతుందండి చెట్టు? ఇది 4 అడుగులు మ్యాక్సిమం. ఎన్ని కాపులు వచ్చే అవకాశం ఉంది? 3 కాపులు అండి. ఇప్పుడు 3 కాపులు వచ్చినాయి కదా? 2 అయిపోయినాయిలేండి, 3వది వస్తుంది. మంచి నిండు రంగు, కాయ సైజు, కలర్ బాగుంది. ఈ వెరైటీకి ఈ కలర్లో ఉన్నప్పుడు డిమాండ్గానే ఉంటుంది. తేజ వెరైటీ బాగా వాళ్ళకి ఘాటు కారము ఈ కలరు ఉన్నదాన్ని బట్టి మార్కెట్టు సైజు అన్ని రకాలుగా ఉంటే మంచి మార్కెట్ వస్తుంది. ఈ నిత్య రకాన్ని లాస్ట్ ఇయర్ తెచ్చా అన్నారు కదా, అక్కడ దిగుబడి ఎంత గమనించారు మీరు? 42 క్వింటాల్ వచ్చింది వాళ్ళకి ఎకరానికి. 40 మీకు ఎంత వచ్చే అవకాశం ఉంది? నాకు ఇప్పుడు ప్రజెంట్ 20 క్వింటాల్ దిగుద్దండి ఫస్ట్ కారు క్రాప్. ఇక 2వ కోతలో ఇక 3వ కోతలో ఇక మీ పరిస్థితిని బట్టి, వాతావరణము మనకి అంత అనుకూలిచ్చి మనం చేసే వ్యవసాయాన్ని బట్టి దిగుమతి వచ్చే అవకాశం ఇప్పుడు ప్రజెంట్ మనకి కళ్ళకవపడుతుంది. 28-29 తారీఖులు నాట్యం. ఎరువులు కూడా పెద్దగా ఏమి వాడలేదులేండి, ఎకరానికి 8 కట్టలు ఇప్పటికి వాడింది. నేనైతే పచ్చి రొట్టె వేసుకున్నా, దుక్కి చేసినాక మెగ్నీషియం 25 కిలోలు ఎకరానికి, 3 కిలోలు బోరాను, 10 కిలోలు సల్ఫరు, ఈ కలిపి సోడామనాసు ట్రైకోడర్మావిడి అది ఒకసారి ఇవన్నీ కలపకుండా నానుగోళ్ళు మేము డిసెంబర్లో వాడామండి. ఎకరానికి ఎంత వాడారు? ఎకరానికి వచ్చేసి లీటరు 10 ట్యాంకులకి. బాగానే ఉంది, మంచి గ్రోతింగ్ వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది. ఈ పండు పూతలు అనేది గొల్లాలు రాలకుండా ఆగింది. కొంచెం లైట్గా ముడుతుంది, ముడుతుండగా కూడా వచ్చిన పూత రాలకుండా కాపు అయిపోతూ ఉంది. 3-4 టైమ్స్ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా నల్లతామర పురుగును అరికట్టేందుకు ఎకరాకు 50 చొప్పున జిగురు పూసిన నీలిరంగు అట్టలను పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తామర పురుగు వీటికి అతుక్కొని చనిపోవటం వల్ల కొంతవరకు అరికట్టే వీలుంది. అయితే రైతు నాదెండ్ల ఈ అట్టలను పెట్టకపోయినప్పటికీ జీవ నియంత్రణ పద్ధతులతో పురుగును అధిగమించారు. ప్రారంభంలో వీటిని బయట నుండి కొనుగోలు చేసిన బ్రహ్మయ్య ఇప్పుడు వీటిని స్వయంగా తయారు చేసి తండ్రికి అందిస్తున్నారు. బ్రహ్మయ్య గారు చెప్పండి, మిరప తోట ఒక రకంగా పెను ఉత్పాతం లాగా ఈ నల్ల తామర పురుగు వచ్చి పడింది, మీరు దీనిలో ఏ విధమైన కీలక భూమికి పోషించారండి ఈ పురుగును అరికట్టడంలో? అంటే యాక్చువల్లీ మా ఫాదరు ఈ మిర్చి పండిస్తున్నాడు, నేను షాద్నగర్లో ఈ పశుగ్రాసాలు ఈ సీడ్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఏమైందంటే అక్టోబర్లో నల్లతామర పురుగు అనేది ఒకటి వచ్చింది, వెస్ట్రన్ థ్రిప్స్ అనేది బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా. అంటే ఈ రైతులు శాస్త్రవేత్తలు చెప్పే ఏం చెబుతున్నారు ఏందనేది చూస్తూ ఉన్నా. అయితే డిసెంబర్ 1 తారీఖున మా మమ్మీ ఫోన్ చేసింది, చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది, ఒకసారి వచ్చి చూడు దీనికి ఏమన్నా అవకాశం ఉంటే చూడు అని చెప్పేసి మా మమ్మీ ఫోన్ చేసింది. చూసిన తర్వాత మా ఫాదరు ఈ కెమికల్ పెస్టిసైడ్స్ ఇవన్నీ బ్రహ్మాండంగా వాడాడు. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే పురుగును అరికట్టగలుగుతున్నాడు కానీ మొక్కలో శక్తి అనేది తగ్గిపోతుంది పెస్టిసైడ్స్ కొట్టి కొట్టి కొట్టి. ఒకసారి ఆర్గానిక్ అని అంటే భయపడిపోయి అసలే భయంలో ఉన్నాడు. భయంలో ఉండడం మళ్ళీ మనం ఆర్గానిక్ అని చెప్తే పంట పండదేమో అని నా ధైర్యం వచ్చింది అని చెప్పేసి ఆయన ఏమైనా పెస్టిసైడ్ పోల్ మీద ఉండి పనిచేస్తున్నాడు, నేనేమో ఆర్గానిక్ పోల్ మీద ఉండి ఒకసారి పెస్టిసైడ్ ఒకసారి ఆర్గానిక్ అట్లా అట్లా ఒక నెల నడిపించి ఈ కంప్లీట్ ఇప్పుడు ఆర్గానిక్ పోల్ మీదకి తీసుకొచ్చాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇక్కడ 2 రకాలుగా చూడాలి, ఆర్థిక స్థితి చూడాలి, రైతు యొక్క ఆర్థిక స్థితి, ప్లస్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమ్మీడియట్ రిజల్ట్ అంటే పెస్టిసైడ్తో పండిస్తే ఎట్లయితే ఇప్పుడు సహజంగా రైతులకు ఎట్లుంటుందంటే పెస్టిసైడ్ కొడితే ఒక ట్యాంకీ స్ప్రేయరు ఇక్కడ తగిలించుకొని అది అరిగిపోయి ఇదరికి వస్తే పురుగు చావాలనే కాన్సెప్ట్లో ఉన్నారు రైతులు.
అంత స్థాయి లేకపోయినా ఆ రిజల్ట్ కనపడాలి అని అంటే ఆర్గానిక్ మెథడ్స్లో ఏ మెథడ్స్ మనం అప్లై చేస్తే ఇమ్మీడియట్ రిజల్ట్ మా ఫాదర్ని సాటిస్ఫై చేయగలుగుతాం, క్రాప్ను పండించగలుగుతామని ఆలోచించి కనీసం అంటే ఒక 20 రోజులు ఈ ఆర్గానిక్ మెథడ్స్ మీద రీసెర్చ్ చేసి ఒక 60 పేపర్ల నోట్స్ రాశా. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉంటాయి, క్రాప్కి ఏదైనా డ్యామేజ్ అయితే ఆయన యాక్సెప్ట్ చేయడు, ఆయన మనసుకు నచ్చినట్టు చేయకపోతే క్రాపు నిలవదు. ఈ రెండుని బో బ్యాలెన్స్ చేసుకుంటా మనం ఏం చేసామంటే జీవరసాయనాల మీదకి వెళ్ళామండి. ఈ నల్లతామర పురుగును కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి నేను 4-3 తారీఖుల్లో మన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో ఈ క్రాప్ బ్యాక్టీరియా డిపార్ట్మెంట్ మీద దగ్గరకు పోయి ఆడ శ్రీదేవి మేడం ఉంది, ఆ మేడంను కలిసా. వర్ష బయోటెక్ అని ఒక కంపెనీ వాళ్ళు నంబర్ ఇచ్చారు, వీళ్ళ దగ్గర బెవేరియా బ్యాసియానా వెర్టిసెల్లంలా కానీ తీసుకెళ్ళి స్ప్రే చేయండి, ఆల్టర్నేట్గా చూడండి అని అన్నారు. ఫస్ట్ 1.5 లక్షకి బెవేరియా బ్యాసియానా వెర్టిసెల్లంలా కానీ తీసుకొచ్చి మా ఫాదర్కి గైడ్ చేసుకుంటా స్ప్రేయింగ్ చేయించేసి ఆ మెటీరియల్ అయిపోయే తలకి నేనే ఓన్ ప్రొడక్షన్లోకి వచ్చేసాను. వర్టిసిలియం లక్కని అన్నారు, బవేరియా బసియానా అన్నారు, అది ఎలా వాడారు, ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులు ఇచ్చారండి? బవేరియా బసియానా వర్టిసిలియం లక్కని రెండు కూడా 1 లీటర్ కాడికి. సో అంటే చాలా మంది రైతులు ఈ నల్లతామర పురుగు వచ్చినప్పుడు పాత విధానంలో 6 స్ప్రేలు 7 స్ప్రేలే చేస్తున్నారు ఎకరాన్ని. 6 ట్యాంకులు 7 ట్యాంకులు 6 ట్యాంకులు 7 ట్యాంకులే చేస్తున్నారు. నేనేం చెప్పానండి మా ఫాదర్కి, ఇది కొంచెం సునిశ్చితమైనది, బ్యాక్టీరియా లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ మందులో, ఇది ఎండకు కొట్టకూడదు. ఎర్లీ మార్నింగ్ నువ్వు 6కి స్టార్ట్ చేస్తే 10 గంటలకు క్లోజ్ చేసుకోవాలా, సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేస్తే 6:30 దాకా కొట్టేయాలా. పర్వాలేదని చేయించాము, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఎకరానికి 10 ట్యాంకులు అంటే 200 లీటర్ల నీరు, 2 లీటర్స్ స్ప్రే, 10 స్ప్రేయర్స్, 200 లీటర్స్ వాటర్ అట్లా స్ప్రే చేయించాం. ఎన్నిసార్లు చేయించారు? ఇప్పటికే 8 టైమ్స్ దాదాపు చేయించాం. 8 రోజులు 16 లీటర్లు వాడారు ఒక ఎకరానికి. లీటర్ ఎంత అండి అది? అవి మామూలు రిటైల్ మార్కెట్లోకి వచ్చే తలికి 500-550 అట్లా ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి శాస్త్రవేత్తల సలహాలతో మనం వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఏంటంటే డిస్ట్రిబ్యూటరు ట్రేడర్ మార్జిన్ లేకుండా కాస్ట్ టు కాస్ట్ ఇచ్చారు మనకి, 275 రూపీస్కి లీటర్ ఇచ్చారు. మనకి ఎకరానికి 550 రూపాయలు మందు ఖర్చు అయింది. ఇక ఆ తర్వాత ఏమైందంటే మన క్రాప్ ఎట్టకొట్ట పండింది. అయితే ఏమైందో సరౌండింగ్స్ ఈ 1 మంత్ లోపల ఈ మెథడాలజీ అర్థం కాక ఆ పురుగును కంట్రోల్ చేయలేక చుట్టుపక్కల రైతులు మొత్తం క్లోజ్ చేసేసారు, అంటే స్ప్రేయింగ్ చేయటం ఆపేశారు. పురుగు అనేది అక్కడ డెవలప్ అయిపోతుంది, మన తోటకు వస్తుంది, మళ్ళీ దాని మెథడాలజీ ఇట్లా వస్తుంది, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని అంటే మళ్ళీ దానికి ఏం చేసామంటే మనకి ఇక్కడ మొత్తం ఫ్లడ్ ఇరిగేషను, డ్రిప్ సిస్టమ్ లేదు, 16 ఎకరాలు కూడా నీళ్లు పారించటమే. అది యాక్చువల్లీ ఈ నల్లతామర పురుగు యాటిట్యూడ్ ఏంటంటే దాని పుట్టుక కాడి నుంచి ఆహారం తీసుకునే స్థాయి వరకు భూమి లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం కోసం వస్తుందో అప్పుడు ఆకు మీదకి వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆకు మీదకి వచ్చిందని మనం స్ప్రేతో కంట్రోల్ చేస్తున్నాము. బిఫోర్ అంటే ఎగ్ బాండింగ్ కాడి నుంచి ఆ సైకిల్ని డ్యామేజ్ చేయాలంటే భూమిలో మనం ద్రావకం ఇవ్వాలి. అట్లా ఇస్తే ఆ సైకిల్ డ్యామేజ్ అయితే మనకు పై క్రాపులకి ఖర్చు తగ్గిపోయింది, స్ప్రేయింగ్ ఖర్చు తగ్గిపోయింది అనే కాన్సెప్ట్ తోటి 50,000 పెట్టి ఒక సిస్టమ్ డెవలప్ చేసేసి ఏ లైన్కి ఆ లైను బవేరియా బ్యాసేనా వర్టిసెల్లంలా కానీ ఒక ఎకరానికి అది 1 లీటరు ఇది 1 లీటరు 2 లీటర్లు 200 లీటర్ వాటర్లో కలిపి సాలమ్మట నీళ్ళమ్మట ఒక డిస్టెన్స్ని బట్టి, ఇప్పుడు ఒక చేను పొడుగు ఎక్కువ ఉంటుంది ఒక చేను పొడుగు తక్కువ ఉంటుంది, అది ఒక 1 అవర్ పారిద్ది అనుకోండి వాటరు, 1 అవర్కి ప్రతి డ్రాపు 1 అవర్ పారి నీళ్ళల్లో కలిసేటట్టు ఆ బ్యాక్టీరియాస్ని ఇవ్వటం జరిగింది. ఇవ్వటం వల్ల భూమి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బ్యాక్టీరియా. 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ ఇచ్చేసాం, ఇచ్చేసేతలకి స్ప్రెడ్ అయిపోయి ఆ ఎగ్ బాండింగ్ సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది, భూమి లోపల ఉత్పత్తి కానీ ఇట్లా. ఇక బయట నుంచి బయట ఏరియాల నుంచి వచ్చింది మొత్తం కూడా మనం స్ప్రేయింగ్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 1 మంత్ నుంచి 2 వెరైటీస్ ఇస్తున్నాము, మళ్ళా దీనికి రెసిస్టెన్స్ పవర్ పెరిగిద్దనని ఇప్పుడు 6 రకాలు ఇస్తున్నాం. 6 రకాలు అంటే ఏంటండి అవి? వీటిల్లో కీటకాలకు సంబంధించింది బవేరియా బ్యాసియానా, అంటే నీకు పురుగు శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ ఈ పురుగులకి బవేరియా బ్యాసియానా వాడతాం. తర్వాత వెట్టిసెల్లం లకాని అనేది దీనికి, ఈ నల్లతామర పురుగుకి, దోమకి, తెల్లదోమ, నల్లదోమ, పేమంక వీటిని మొత్తాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మెటారైజం అనేది వేరు పురుగు. ఇప్పుడు నీకేమైందంటే జనవరి దాటిన కాడి నుంచి వేరు పురుగు ఉధృతి పెరుగుతూ ఉంటుంది ఈ మాకు ఇక్కడున్న ల్యాండ్స్లో. వేరు పురుగు అనేది చిన్న చిన్నగా వచ్చేసి మొక్కలు కొట్టేస్తుంటుంది, ఇక్కడి నుంచి తేమ దగ్గర కొంది పైకి వస్తుంటుంది అది. కాబట్టి ఆ ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా ఉండటం కోసం మెటారైజం ఇస్తున్నాము.
తర్వాత ఈ తెగుళ్ళుకు వచ్చేతలకి ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ ఇవి రెండు స్ప్రేయింగ్ ఇస్తున్నాం. అవి కాకుండా బ్యాక్టీరియల్ గ్రోత్ ప్రమోటర్ కింద బీడీ 500 అని చెప్పేసి అదొకటి, ఇసారియా అని చెప్పేసి అదొకటి. ఈ 6 ఐటమ్స్ అంటే నీకు ఎట్ ఏ టైం స్ప్రేలోనే పురుగుకి, తెగులుకి, తర్వాత గ్రోత్కి మూడు రకాలుగా ఎట్ ఏ టైం స్ప్రేయింగ్ చేస్తున్నాం. నానో గోల్డ్ 2 times వాడడం, ఇప్పుడు ఇంకా 4 times వాడాలి. ఇంకా మనకు దానికి షెడ్యూల్డ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్లవరింగ్కి ఎప్పుడు మనకి క్రాపు పెరిగింది మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందనే వచ్చే అవకాశం ఉందంటే నానో గోల్డ్ కొట్టడం వల్ల టక్మన్ క్రాప్ సెట్ అయిపోయింది. అది బెట్ట పరిస్థితులు ఉన్నా క్రాప్ సెట్ చేస్తుంది, తేమ ఎక్కువగా ఉన్నా కానీ క్రాప్ని సెట్ చేయడానికి ఈ నానో గోల్డ్ అనేది మంచిగా సూటబుల్ అవుతుంది. ఇది బ్యాక్టీరియా ఏంటంటే అండి, ఒక పెద్ద సబ్జెక్టు. అంటే దాన్ని ఏందనంటే మనం ఎట్లా వాడితే అట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఒక పెస్టిసైడ్ ఉందనుకో, ఒక కంపెనీ వాడు ఒక డోసేజ్ చెప్పాడు అనుకో, పర్ ఎకర్ ఒక 1/2 liter లేకపోతే 100 ml అని చెప్పాడు అనుకో, 100 ml మించి నువ్వు నీకు ఉధృతి ఎక్కువ ఉందని చెప్పేసి 200 ml కొట్టావు అనుకో, మొక్క డ్యామేజ్ అయిపోయింది. ఈ బ్యాక్టీరియా టెక్నాలజీలో ఏముంటుందనంటే అసలు నీకు 10 times 20 times పెంచినా కానీ మొక్కకేం కాదు. ఒక సపోజ్ ఒక 1000 తామర పురుగులు కనపడుతున్నాయి అనుకో, మనం బ్యాక్టీరియాని 10,000 వదలవచ్చు. ఈ 1,000 మందిని 10,000 మనం బ్యాక్టీరియాస్ని 10,000 క్వాంటిటీ బ్యాక్టీరియాని వదిలి కంట్రోల్ చేయొచ్చు. లేదు మనకి ఇంకా స్పీడ్ రిజల్ట్ కావాలంటే 100,000 బ్యాక్టీరియాలను డంప్ చేయొచ్చు, 10 లక్షలను డంప్ చేయొచ్చు. అంటే ఆ ఉధృతిని బట్టి మన క్యాల్కులేషన్ ప్రకారం తామరపురుగు 1,000 తామర పురుగులు ఉంటే 1,00,000 మంది బ్యాక్టీరియాని కూడా వదిలి కంట్రోల్ చేయొచ్చు. అంటే ఆ బ్యాక్టీరియా అనేది ఆ పురుగు మాత్రమే శత్రువు, మొక్కకి నేస్తం. కాబట్టి ఇంత మోతాదులో వాడినా నష్టం లేదు. అంటే మనకి ఖర్చు కొంత పెరుగుతుంది ఎక్కువ మోతాదులో వాడటం వల్ల. అసలు మీరు ఏ బ్యాక్టీరియాలను వాడారు మీరు? ఇప్పటికి 6 బ్యాక్టీరియాలని పై మందుగా ఇస్తున్నాము. బవేరియా బ్యాసియానా, వర్టిసెల్లం లకాని, తర్వాత మెటారైజం, తర్వాత సూడోమోనాసు, తర్వాత ట్రైకోడెర్మా విరిడి, తర్వాత ఇసారియా, తర్వాత BD500. ఇవి స్ప్రేయింగ్కి ఇచ్చాం. భూమి లోపల ఏం చేసామంటే, ఇప్పుడు మా ఫాదర్ ఆల్రెడీ ఆయన యూరియా, DAP, కాంప్లెక్స్ అన్ని ఎరువులు వాడతాడు. అబ్జార్బింగ్ కెపాసిటీ అనేది పడిపోయింది చాలకి. కంటిన్యూస్గా ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి పెడసగట్టుకుపోయి భూమిలో జీవం కోల్పోయింది. దాన్ని ఆపకుండా దాన్ని డైల్యూట్ చేయాలని చెప్పేసి డైల్యూట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అంటే నువ్వు మెగ్నీషియం కానీ, బోరాన్ కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ, జింక్ కానీ, పొటాష్ కానీ, భాస్వరం కానీ, నత్రజని కానీ డైల్యూటింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అవి 16 రకాలు ఉంటాయి. ఆ 16 రకాల బ్యాక్టీరియాస్ని డెవలప్ చేసి వాటిని మనం ఏం చేసామంటే అమృత ద్రావణం అని ఒక కాన్సెప్ట్ చేసి అమృత ద్రావణం ఆర్గానిక్ మెథడ్లో అమృత ద్రావణం తయారు చేసి ముందు పెట్టారు. మీరు చక్కగా ట్యాంకులు నింపులో నింపి నీరు కట్టేటప్పుడు రెడీగా ఉంచారు వాటిని. ఆ అమృత ద్రావణాన్ని ప్రతి సాలికి పోయేటట్టు భూమి లోపల ఆ బ్యాక్టీరియాస్ని స్ప్రెడ్ చేస్తున్నా. ఈ గ్రోత్ కోసం మనం ఎంత యూరియా వాడినా, DAP వాడినా, ఏదైనా కానీ భూమి మీద పడ్డ తర్వాత ఈ బ్యాక్టీరియాస్ ఉండటం వల్ల డిజాల్వ్ చేసేస్తాయి. ఫాస్ఫరస్ బడ్డీ వేసామనుకోండి, ఇప్పుడు భాస్వరం వేసామనుకో, భాస్వరం బ్యాక్టీరియా దాన్ని డిజాల్వ్ చేసేసింది. ఈ యూరియా వేసామనుకోండి, యూరియా బ్యాక్టీరియా దాన్ని డిజాల్వ్ చేసేసి చేయటం వల్ల ఏమైందంటే రూట్స్ పోషకాలు అందుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఏముంది, కూర అన్నం 4 రకాలుగా పెడితే మనకి ఏది నచ్చితే అది తింటాం. మొక్కకు కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఈ బ్యాక్టీరియాస్ని డివైడ్ చేసేస్తాయి భూమి లోపల ఉన్న పోషకాలని. భూమిలో ఉన్న పోషకాలని డివైడ్ చేసి పెట్టడం వల్ల మొక్క రూటు ఏది కావాల్సి ఉంటే అది తీసుకుంటుంది. తీసుకొని ర్యాపిడ్ గ్రోత్ వచ్చేస్తుంది. క్రాప్ సెట్టింగ్లో కానీ, కాయ సైజు పెరగటంలో కానీ, తర్వాత పురుగు ఉధృతిని తట్టుకోవటంలో కానీ, తెగులు ఉధృతిని తట్టుకోవటంలో కానీ, వాతావరణంలో వచ్చిన మార్పులు అంటే చలికాలం చలిని తట్టుకునేదానికి కానీ, సమ్మర్లో వచ్చే హ్యూమిడిటీ క్లైమేట్ని తట్టుకోవటానికి కానీ అది ఎప్పటికప్పుడు మొక్కను సమాయత్తం చేస్తుంటుంది. CVR మెథడు, పై భూమి నుంచి 3 feet లోపలికి మట్టి తీసుకొచ్చి ఒకరోజు అట ఎండబెట్టి దానికి తర్వాత డస్ట్ పౌడరు, ఏది మన స్టోన్ క్రషర్స్లో కనుక డస్ట్ వస్తుంది కదా పౌడరు, ఆ డస్ట్ పౌడర్ తీసుకొని 200 liters 10 తైవాన్ స్ప్రేయర్స్ తోటి 2 times 3 times ఎవ్రీ 3 డేస్కి కనుక కొడితే నీకు ఆ నల్ల తామర పురుగుని ఈజీ మెథడ్లో కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ మట్టి ద్రావణం పిచికారి చేసి దానికి ఖర్చు లేదు. ఇంకా దాంట్లో మెరిట్ చేయాలనుకుంటే మట్టి ద్రావణం పిచికారీతో పాటు ఒక స్ప్రే మట్టి ద్రావణం పిచికారీ చేసి రెండో స్ప్రేలో గోధుమ మొలకలు గ్రైండింగ్ చేసేసి ఆ వాటర్ ఫిల్టర్ చేసుకొని గోధుమ మొలకలు మట్టి ద్రావణం డస్ట్ కలిపి
స్ప్రే చేయండి. మళ్ళా తాడు ఫోర్త్లోకి వచ్చే తలికి ఆముదం, మంచి ఆముదం తీసుకొని ఆముదం మట్టికి పట్టించి ఒకరోజు మూటగట్టి పెట్టాలి. వన్ డే ఉంచిన తర్వాత నెక్స్ట్ డే దాన్ని వాటర్లో డిజాల్వ్ చేయించేసేసి గోధుమ మొలకలు, ఆముదము, తర్వాత డస్టు, మట్టి ద్రావణం ఈ నాలుగు స్ప్రే చేస్తే కంటిన్యూస్ కనుక 3 రోజుల నుంచి 4 ప్రతి 4 రోజులకు ఒక స్ప్రే కొడితే, ఇక్కడి నుంచి 2 నెలలు కొడితే కూడా మ్యాక్సిమం ఒక రైతుకి 2,000 రూపాయలు 3,000 రూపాయల కంటే ఖర్చు రాదండి. 3,000 రూపాయలకు 10 క్వింటాలు పండియొచ్చు. అమృత జలం అన్నారు కదా, అది ఎకరానికి ఎన్ని లీటర్లు పారిస్తున్నారండి? అమృత ద్రావణం వచ్చే తలికి ఎకరానికి 20 లీటర్లు పారిస్తున్నామండి ట్రిప్కి. అది ఉట్టిగా పారేయటానికి లేదు, వాటర్తో పాటే పంపించాలి. ఇవాళ తడిచామంటే మళ్ళీ నెక్స్ట్ తడికి వచ్చేసరికి మళ్ళా 20 లీటర్లు. అంటే 15 రోజులు గ్యాప్ ఇస్తారా? 15 రోజులు. తడి ఎప్పుడు బెట్ట వచ్చిందండి, ఒకసారి 10 రోజులకు వచ్చింది వాతావరణాన్ని బట్టి 15 రోజులకు వచ్చింది. ఎప్పుడు వాటర్ ఇస్తున్నామంటే అమృత ద్రావణం ఇచ్చేస్తాం. అమృత ద్రావణం అంటే ఏం లేదండి, సింపుల్ ఒక 12 రకాల చెక్కలు, నూనె తీసిన చెక్కలు, ప్లస్ దానితో పాటు మక్కువానికి వచ్చిన బొప్పాయి పళ్ళు ఒక 2 రోజులు మగ్గ పెడతాం. దానికి వేస్ట్ డీకంపోజర్ యాడ్ చేస్తాం. 10 లీటర్స్ వేస్ట్ డీకంపోజరు, 10 లీటర్స్ ఈ బొప్పాయి రసం, మా మరగబెట్టిన బొప్పాయి రసం, ఈ 12 రకాల చెక్కలు, 12 రకాల 120 లీటర్లు అవి అవుతాయి. ప్లస్ కోడి పెంటను కలిపిన వాటరు 10 లీటర్లు, మేక పెంటను కలిపిన వాటర్ 10 లీటర్లు, పశువుల పెంట కలిపిన వాటర్ 10 లీటర్లు, ఇట్లా ఇవన్నీ కలిపి ఒక 200 లీటర్స్ డ్రమ్ చేస్తాం. దాంట్లో మళ్ళా ఈ బ్యాక్టీరియాస్, ఏది ఫాస్ఫరస్, బోరాను, మెగ్నీషియం, డిజాల్వబుల్ బ్యాక్టీరియాస్, ఈ బ్యాక్టీరియాస్ని యాడ్ చేస్తాం. ఇక అన్ని రకాలుగా తెగుళ్ళకి, పురుగుకి, అన్ని రకాల బ్యాక్టీరియాస్ని దాన్ని అడాప్ట్ చేస్తాం. చేసి వాటర్లో వదిలించడం వల్ల మొక్కకి రూట్ సిస్టమ్కి వడ్డించిన విస్తరలాగా ఉంటుంది భూమి, బుల్లగా అయిపోతుంది, రూట్ సిస్టమ్ బాగా బలంగా ఏపీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానికి ఇక రెండో విధమైన భయం, అభద్రతా భావం లేకుండా అయిపోయి బ్రహ్మాండంగా పోషకాలను తీసుకొని టక టక ఫ్లోరింగ్, క్రాప్ సెట్ అయిపోవటం, టకటక పెరిగిపోవటం అంతా ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఈ నల్ల తామర పురుగును అధిగమించే మార్గాల్లో ఇది ది బెస్ట్గా కనిపిస్తూ ఉంది. అప్పారావు గారు, ఇది నిజంగా ఒక అద్భుతమే. ఇప్పుడు మీ అబ్బాయి లేటుగా వ్యవసాయంలోకి వచ్చినా లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకు వచ్చాడు. ఇది చాలా రైతులకు ఉపయోగపడే విధంగా ఉంది, మీరేమంటారు అప్పారావు గారు? బాగానే ఉంది అనిపించింది, బాగుందని వాడుతున్నాం. ఈ పెస్టిసైడ్స్ అంతా ఇది ఆపేసి దీన్ని వాడటానికి మొదలు పెట్టేసాం. నల్ల తామర పురుగు తాకిడి వల్ల రైతు అప్పారావుకు ఈ ఏడాది కొంత దిగుబడి తగ్గింది. ప్రస్తుతం మొదటి కోత పూర్తి చేసిన ఈ రైతు పండు మిరపను కళ్ళాల్లో ఆరబోస్తున్నారు. ఎకరాకు 30 క్వింటాలు దిగుబడి వచ్చినా రేటు ఆశాజనకంగా ఉండటంతో మంచి ఆర్థిక ఫలితాలు వస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం మీరు 40 క్వింటాలకు తగ్గకుండా దిగుబడి సాధిస్తూ ఉన్నారు, ఈ సంవత్సరం దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంటుందండి? మేమైతే ఇప్పుడు 30కైతే తగ్గవనే ఆలోచన ఉంది. ఇప్పుడు ఫస్ట్ కోతే 18 నుంచి 20 క్వింటాలు కటింగ్ అవుతుంది ఎకరానికి. సరే, ఇప్పుడు ఇదంతా నిలిస్తే మళ్ళీ అంత దిగుబడి ఈల్డింగ్ వచ్చే అవకాశాలు అవుతాయి, అవపడుతున్నాయి. అప్పారావు గారు, ఇప్పుడు ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది వాళ్ళ మిరపకి. మీరు ఆల్రెడీ పెట్టేస్తున్నారు, 16 ఎకరాలు అంటే 32 లక్షలు పెట్టుబడి అవుతుంది. మార్కెట్ ధర ఎలా ఉంది? మార్కెట్ ధర ప్రజెంట్ ఇప్పుడైతే 15,500 ఉంది. ఏది ఓడల్లో కొంటాం, యార్డ్లు అయితే 16,500 ఉంది. సో ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మీరు ఎకరానికి దాదాపు 3 లక్షల ఎకర లాభం సాధించే దిశగా ముందడుగు వేస్తూ ఉన్నారు. ఇలాంటి పద్ధతి ప్రతి రైతుకు ఆచరణీయమంటారా? చేసుకున్నాక, వేసినాక ఎవరుమైనా జాగ్రత్తగా చేసుకొని టైం ప్రకారం మనం ఏళ్ళకే ఎట్ట భోజనం చేస్తున్నాం అదే ప్రకారం చేను కూడా చూసుకొని ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. ఎప్పటి వరకు ఈ పంట కొనసాగిస్తారు మీరు? వచ్చేది ఎండాకాలం. మాకైతే నేను మే నెల దాకా పండించిన రోజులు ఉన్నాయి. నీళ్ళ ప్రాబ్లం లేదు, చేయటంలో ఏం తేడా రానియం కానీ అనుకూలించాలిగా. సేద్యంలో సమస్యలను జయించిన రైతే విజేత. ఏళ్ల తరబడి రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా భూమిలో కుమ్మరించేస్తూ ఉండటం వల్ల పురుగులు కూడా శక్తిని పెంచుకుని రైతుకు సవాళ్లు విసురుతున్నాయి. దీన్ని అధిగమించాలంటే సహజ సాగు విధానాలే రైతుకు శిరోధార్యమని, ఇవి పంటకు రక్షణ కవచంలా నిలిచి 10 కాలాల పాటు వ్యవసాయం సుభిక్షంగా వర్ధిల్లేందుకు తోడ్పడతాయని రైతు బ్రహ్మయ్య చెప్తున్నారు. బ్రహ్మయ్య గారు,
గత 3-4 సంవత్సరాలుగా వాడిన మందులు ఈ ఒక్క సంవత్సరమే వాడారంట మిరపు తోటలకి. ఈ సంవత్సరం అంత భయంకరంగా రోజు విడిచి రోజు 2 రోజులకోసారి రసాయన మందులు పిచికారీ చేసే రైతులు పంటను కాపాడుకునేందుకు ఏమంటారు మీరు? వాస్తవేనండి. అయితే మన రైతుల్లో కార్పొరేట్ కంపెనీలు చెప్పే విధానానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు రసాయన వ్యవసాయం అనేది వృద్ధపడిన వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయానికి శాస్త్రమే లేదు, దానికి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు లేవు, దాన్ని పట్టించుకునేవారు కరువు అయ్యారు. ఒక రకంగా సుభాష్ పాలేకర్ గారు వెలుగులోకి తెచ్చేదాకా అది మన బుర్రలకు ఎక్కల. సో ఇప్పుడు బాగుంది అంటున్నారు, దానికి ఒక శాస్త్రం ఉంటే రైతులు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. దానికి శాస్త్రవేత్తలు కూడా ఒక రికమెండేషన్ రూపంలో రైతులకి దీనికి ముందు దీనికి పురుగు మందని వాడి చెప్తే రైతులు తప్పనిసరిగా ముందడుగు వేసే అవకాశం ఉంది. పంటలో సమస్యలను అధిగమించడానికే కదా రైతు ముందడుగు వేసేది. సో మీరేమంటారు? కెమికల్ ఫార్మింగ్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఉత్పత్తిని మార్కెట్ చేయాలి కాబట్టి దానికి ఒక వే ఆఫ్ సిస్టమ్ తోటి పబ్లిక్ దగ్గర తీసుకెళ్తారు. ఈ ఆర్గానిక్లో ఏముంటుంది అంటే ఇన్నోవేషన్. ఇప్పుడు నేను ఒక ఇన్నోవేషన్ కనిపెట్టాను అనుకో, నేను సగటు రైతుని, నేను దాన్ని ప్రమోట్ చేయాలంటే నా తరం కాదు, దాన్ని విషయం చెబుతాం కానీ ఫాలో అప్లో దాంట్లో సైంటిఫిక్ మెథడాలజీ శాస్త్రవేత్తలు కూడా ఐడెంటిఫై చేయట్లా. ఇప్పుడు మీరు సింపుల్ చెప్తా, చింతల వెంకటరెడ్డి గారు ఉన్నారు సివిఆర్ మెథడ్ అని, 20 ఏళ్ళు కష్టపడితే మొన్న ఇచ్చారు ఆయనకి భారతరత్న అవార్డు, ఆయనకి ఇచ్చారు. ఆయన మెథడ్ 20 ఏళ్ళ నుంచి ఆయన లిటరేచర్స్ ఇవన్నీ పేపర్స్లో వస్తాయి. దాన్ని సెకండ్ జనరేషన్ పీపుల్కి తీసుకెళ్లే విధానం తగ్గింది. నేను సివిఆర్ మెథడ్ వాడటానికి నేను మట్టి తీసుకుని రమ్మని మా ఫాదర్ని చెప్తే, మా ఫాదర్ సరే పిల్లాడు చదువుతున్నాడని ఇంట్రెస్ట్ ఉన్నాడు కానీ చుట్టుపక్కల రైతులు నీ అమ్మాయి పరవీంద్ర మట్టి కొడుతున్నాడు అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇది ఆడ మూల నొక్కుతాడనే టెన్షన్ రోజు ఫోన్ చేసేవాడిని మా మమ్మీకి, వీళ్ళు మట్టి కొట్టాడా కొట్టలేదా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో మన పక్కనే సొల్యూషన్ అనేది ఉంది, అది మర్చిపోయి ఈ కార్పొరేట్ మాయలో పరుగులు పెడతా ఉన్నాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మిర్చి రైతులకి దగ్గర 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ సంవత్సరం మా చేను మీద చూయించి నెక్స్ట్ జూన్ నుంచి దీనికి ఈ ఫార్ములాస్ నేనేమి అప్లై చేశాను, నా క్లైమేట్ ఏంది, నా క్రాప్ ఏంది అన్నీ పాంప్లెట్స్ చేపించి నెక్స్ట్ సీజన్ అంటే మే నాటికి మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి ఈ సంవత్సరం క్రాప్ పండించిన విధానాన్ని నెక్స్ట్ క్రాప్కి అవలంబించదలసిన వాళ్ళకి ఒక రోల్డ్ మోడల్గా ఒక సబ్జెక్టు తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పబ్లిక్కి తీసుకెళ్ళగలిగితే నా స్థాయిలో నేను ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం. కానీ క్రాప్ పండించిన వాళ్ళు చెప్తే ఎవరు అర్థం చేసుకునే పరిస్థితి లేరు. మీరు ప్రత్యక్షంగా మీరు వాడి చూసి చెప్తున్నారు కదా, అది చెబుతోంది పంట కూడా. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ మా ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను థీరియే చెప్పాలి, ఎందుకంటే నేను పండించలేదు కదా. ప్రతి రైతుని అట్లా ఆర్గానిక్ మెథడ్లో కన్విన్స్ చేయడం పెద్ద బ్రహ్మ పదార్థం లాగా అయిపోతుంది. భవిష్యత్తులో మా గ్రామాన్ని ఆర్గానిక్ మిర్చి మార్కెట్ హబ్ లాగా తయారు చేయాలనేది ఒక ఐడియా కూడా ఉంది. ఇది నిజంగా నిజమైన విజయం. ఈ నల్ల తామర పురుగును భూమిలోనే చంపేస్తూ ఉన్నారు ఈ పొలంలో, ఎందుకంటే ఈ బవేరియా బసియానా అలాగే వర్టిసిలియం లకాని వంటి జీవ శిలీంధ్రాలను భూమి ద్వారా అందించడం వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న ఈ నల్ల తామర పురుగు కోసేస్త దశలు అలాగే ఈ యొక్క గుడ్డు దశలు అనేవి భూమిలోనే నాశనం అయిపోతున్నాయి. పంట మీదకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా పురుగు మందుల ద్వారా నివారించడం వల్ల రైతు విజయబావుట ఎగరవేయటానికి కారణమైంది. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల్ దిగుబడి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ విషయం కాదు. సో ఇలాంటి పద్ధతులకు ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు దిశానిర్దేశం చేసే దిశగా ఈ యొక్క పద్ధతులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే ప్రతి రైతుకు మేలు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.